Hello and welcome to my channel. Hello friends, welcome to Rex Kitchen. ఈ రోజు సోయా తో ఒక రెసిపీ చూద్దాము. సోయా మసాలా కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియా పౌడర్ రెండు స్పూన్లు, కారం ఒక స్పూను, ఈ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి, గరం మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చి కొబ్బరి తురుము ఒకటి స్పూను, పోపుకి జీలకర్ర కొద్దిగా సోంపు ఒక పావు టీ స్పూన్, పసుపు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు ఒక నాలుగు, జీడిపప్పులు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అర్ధ కప్పు సోయాతో కర్రీ చేస్తున్నాను. దానికి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను, ఒక అర్ధ కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ముందుగా సోయాని ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టి నీళ్లు మరగటం మొదలవగానే సోయా వేయాలి. ఇక్కడ నేను ఒక అర్ధ కప్పు సోయా తీసుకున్నాను. దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సోయా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని తీసి పక్కనే ఒక బౌల్లో డ్రింకింగ్ వాటర్ పెట్టుకోండి. ఈ ఉడికిన సోయాలని ఆ చల్లనీళ్ళలో వేసి ఉంచాలి. పాన్లో ఒక 2 స్పూన్ల నూనె పోసి నూనె వేడెక్కగానే ఈ ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త పెద్దగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడితే చాలు. ఉల్లిపాయ ముక్కలు లైట్గా మెత్తబడగానే టమాటా ముక్కలు, జీడిపప్పు వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళు ఏం పోయినా అవసరం లేదు, జస్ట్ ఇట్లాగ ఫ్రై చేసి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటా ముక్కలు మెత్తబడితే చాలు. ఉల్లిపాయలు టమాటోలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీ బాగా చల్లారిన తర్వాత మెత్తటి పేస్ట్ కింద రుబ్బి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రుబ్బుకునేటప్పుడు ఒక టీ స్పూను కొబ్బరి కూడా కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు పాన్లో ఒక 3 స్పూన్లు నూనె పోసుకొని నూనె వేడెక్కగానే జీలకర్ర సోంపు వేసి జీలకర్ర చిటపట్లాడగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. జీలకర్ర చిటపట్లాడటం మొదలైంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం ఇట్లాగ వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఫ్లేమ్ మీడియంలో ఉంది, ఉల్లిపాయ కొంచెము లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడ్డాయి, చూసారా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు కారం వేసి 2 నిమిషాలు ఇట్లాగా వేయించాలి. ఇట్లా కాస్త వేపిన తర్వాత ఈ సోయా ఉంది కదా దాన్ని నీళ్ళలోంచి గట్టిగా ఇలాగ పిండేసి నీళ్ళు వేసుకోవాలి.
సోయా మొత్తం వేసేసి రుబ్బుకున్న పేస్ట్ ధనియా పౌడరు గరం మసాలా పౌడరు స్టవ్ సిమ్లో ఉంది వేసి బాగా కలిపి కొంచెం నీళ్ళు పోసుకుందాము నీళ్ళు పోసి పసుపు కావాల్సినంత ఉప్పు మనం సోయా బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేయలేదు దేనిలోనూ ఇప్పటివరకు ఉప్పు యాడ్ చేయలేదు కావాల్సినంత ఉప్పు వేసి కొంచెం ఇంకా నీళ్ళు అవసరం పడుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయింది సోయా కర్రీ రెడీ అయిపోయింది ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఈ సోయా తింటే పెయిన్ నుంచి వాళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తుంది సోయాని మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా సోయా చంక్స్ కానీ సోయా పన్నీర్ టోఫు అన్నీ దొరుకుతుంది కదా అది లేకపోతే సోయా బీన్స్ నానబెట్టుకొని చేసుకోవాలి సోయాబీన్ ఆయిల్ ఏదో రకంగా సోయా ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్స్ రాయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ